అమ్మాయి ధనసు రాశి వారి ఫలితాలు ఈ సంవత్సరం ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే వాళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏంటి ధనస్సు రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం రెండు వ్యయం ఎనిమిది రాజపూజ్యం ఆరు అలాగే అవమానం ఒకటి అయితే వీళ్ళకి ఈ బలంలో ఎలా ఉందంటే సజ్జన సహకారం బాగుంటుంది స్నేహితులు సహకరిస్తారు మంచి వ్యక్తుల సహకారంతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది అలాగే నూతన విషయాలు గ్రహిస్తారు దాంతోపాటుగా వీళ్ళకి ముఖ్యంగా ఏంటంటే గౌరవం అనేది బాగా పెరుగుతుంది ఎందుకంటే వ్యక్తులకి సహకరించి గౌరవాన్ని పొందుతూ గౌరవంతో వీళ్ళు ముందుకు వెళ్ళిపోవడం కర్తవ్య సామర్థ్యం తర్వాత నిర్వహణ సామర్థ్యం పెరగడం దాంతో అనుకున్నవి సాధించడం ఏదనుకున్నా కూడా దాన్ని సాధించడానికి నిరంతరం కష్టపడి ముందుకు వెళ్ళే అవకాశాలు సామర్థ్య బలంతో వాళ్ళు ముందుకు పెడతారు అలాగే దూర ప్రాంతాలకి చేయడానికి మాత్రం శ్రమ ఎక్కువగా చేస్తారు చేయవలసిన పరిస్థితి అయితే ఉంది అంటే దూర ప్రాంతాలంటే కేవలం తీర్థయాత్రలు మాత్రమే కాకుండా తీర్థయాత్రలు చేస్తారు కానీ దూర ప్రాంతాలైన విద్యకు సంబంధించి దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నప్పుడు మాత్రం శ్రమ చాలా అధికంగా ఉంటుంది అన్న విషయాన్ని ఒకటి గమనించుకోవాలి అలాగే అతి ముఖ్యంగా ఏంటంటే విద్యకి సంబంధించి ఏదన్నా కొత్త ప్రయత్నాలు చేస్తే విద్యకి సంబంధించి అనుకూలంగా ఉంది గృహ నిర్మాణ ప్రయత్నాల్లోనూ అనుకూలంగానే ఉంది అలాగే వాహనాలు ఏదైనా కొందామనుకున్నా కూడా దానికి సత్ఫలితాలు ఇచ్చే సమయంగానే భావిస్తున్నప్పటికీ ఆకస్మికమైన ఆదాయంతో పాటు ఆకస్మికమైన ఖర్చులు ఉన్నప్పటికీ అనుకోని విధంగా ఆకస్మికమైన లాభాలకు అవకాశం అయితే వీళ్ళ దాంట్లో కనబడుతుంది వృత్తిలో గౌరవం అనేది పెరుగుతుంది వృత్తిలో ప్రమోషన్లకు కూడా అవకాశం ఉంటుంది వృత్తిలో ఏదైనా సాధించాలి అని కోరుకున్న దానికి సరైన సమయంగా దీన్ని వాళ్ళు భావించుకోవచ్చు ఇంకా దాంతోపాటుగా ఆకస్మికమైన ఖర్చులు అయినప్పటికీ కూడా అవి తప్పనిసరిగా ప్రతిదీ కూడా ఉపయోగపడే విధంగానే ఉంటాయి తప్ప ఇంత ఖర్చు పెట్టాను ఇది అనవసరమైందన్న భావనకి అవకాశమే లేనట్టుగా ప్రతిదీ కూడా వీళ్ళకి ఉపయోగపడే విధంగా ఖర్చులు అనేవి ఉంటాయి ఆ రకంగా వీళ్ళకి పుణ్యమైన కార్యక్రమాలకు కూడా వీళ్ళు ఖర్చులు అధికంగా పెడతారు చారిటీస్కి ఇవ్వడం లేకపోతే విరాళాలు లాంటివి ఇవ్వడం వీటన్నిటికి కూడా అవకాశాలు ఉంటాయి అయితే వీళ్ళకి కుటుంబ విషయాల్లో మాత్రం కొంత ఇబ్బందులు లేకుండా మాటల వల్ల ఇతరులతో అభిప్రాయ భేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అయితే ముఖ్యంగా ఏంటంటే కింద పని చేసి కింద ఉండే వ్యక్తులతో కానీ సహకరించే వ్యక్తులు స్నేహితులతో కానీ మిత్రులతో కానీ ఎవరితోనైనా సరే సహకారం అనేది వీళ్ళకి బాగు ఉంటుంది దానివల్ల ప్రయోజనాలు అనేవి ఉంటాయి వాటి వల్ల వీళ్ళకి గుర్తింపు గౌరవం లభిస్తుంది వాళ్ళు చేసిన సహాయానికి వీళ్ళకి గౌరవం లభించడం దానివల్ల పది మందిలో వీళ్ళకి సామర్థ్యం పెరిగినట్టుగా ఉండడం అలా అని చెప్పి దాన్నే మనం ఎప్పుడూ నమ్ముతూ ముందుకు వెళ్లకుండా వీళ్ళు కూడా గట్టిగా ప్రయత్నం చేసి ముందుకు వెళ్ళినట్లయితే బాగుంటుంది ఇక దాంతోపాటుగా సంతాన విషయంలో మాత్రం ఎక్కువ శ్రద్ధ తీసుకోవాలి ముఖ్యంగా సంతానానికి సంబంధించి హాస్టల్స్లో పెట్టడం కానీ అంటే సంతానానికి ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు అంటే వాళ్ళ యొక్క ఆలోచనలలో కానీ లేదా ఏదైనా వ్యసనాలకి లోనయ్యే అవకాశాలు ఉండడం బట్టి వీళ్ళేంతవరకు సంతానాన్ని మనం ఏదైనా హాస్టల్లో పెట్టేప్పుడు ఎక్కువ ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం వీళ్ళేంతవరకు దూరంగా పెట్టకుండా ఉండడం ఇలాంటివన్నీ కూడా ఆలోచించాలి సంతానం మీద ఎక్కువ శ్రద్ధని చూపించవలసిన సమయంగా కూడా మనం అనుకుంటాం అలాగే దాంతోపాటుగా కొత్త కొత్త వాటి మీద పెట్టుబడులు పెట్టకుండా అంటే ఎలాంటివి కొందరికి రేసుల మీద అలాంటి వాటి మీద ఇంట్రెస్ట్లు అలాంటి వాటి మీద ఏమీ పెట్టకుండా జాగ్రత్త తీసుకోవాలి అలాగే జ్ఞాపక శక్తిని పెంపొందించుకోవాలి విద్యార్థులు పరీక్ష రాస్తున్నా కూడా తల్లిదండ్రులు విద్యార్థుల కోరకు అయినా సరే హైగ్రీవాయన మహా మంత్రాన్ని పట్టించినట్లయినా వాళ్ళకి ఫలితాలు బాగా వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి అలాగే ఫారెన్కి సంబంధించి చేసే ప్రయత్నాల్లో ఎక్కువ ప్రయాసతో కూడిన పనిగా గమనించుకోవాల్సిన అవసరమైతే ఉంది అసంతృప్తికరంగా నిర్ణయాలు తీసుకోకుండా చాలా ఆలోచించి నిర్ణయాలు తీసుకునే స్నేహితుల మీద ముఖ్యుల మీద ఆధారపడినట్లయితే వీళ్ళకి బాగుంటుందని అనుకోవచ్చు కానీ ఆర్థికమైన విషయాల్లో మోసాలకు అవకాశాన్ని ఉంది కాబట్టి వీళ్ళంతవరకు ఆర్థిక విషయాలు కానీ పెట్టుబడుల విషయంలో కానీ దీర్ఘకాలికమైన విషయాల్లో కానీ దేనికి సంబంధించిందైన విషయాల్లో కూడా మోసాలకు గురి కాకుండా వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి అలాగే ఆకస్మికమైన ఆదాయాలు వస్తున్నా కూడా దాన్నే నమ్మి అదే మనకి స్థిరం అని అనుకుని అపోహపడకుండా వీళ్ళంతవరకు అనవసరమైన ఖర్చుల్ని ఆపుకుంటూ ఆకస్మిక ఆదాయాల్ని వృద్ధి చేసుకునే విధంగా వాటిని జాగ్రత్తగా దాచుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అవసరానికి ఉపయోగపడుతుందన్న విషయాన్ని వీళ్ళు గమనించుకోవాలి అయితే దీన్ని వీళ్ళు పాటించవలసిన పరిహారాలు ఏంటి అన్నది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి ముఖ్యంగా వీళ్ళకి అతి ముఖ్యంగా వీళ్ళు పాటించవలసిన పరిహారాల్లో ఇప్పుడు ఆ యొక్క అధికారుల యొక్క ఆదరణ విషయంలో కానీ లేకపోతే అసంతృప్తి లేకుండా ముందుకు వెళ్ళడానికి కానీ దేనికైనా సరే వీళ్ళకి కూడా శ్రీరామ జయరామ జై జై రామరామ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది అలాగే శ్రీ రాజమాతంగేన్ మహా అనే మంత్రం కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రెండింటినీ కూడా వాళ్ళు నిరంతరం పఠించినట్లయితే తప్పనిసరిగా పై అధికారులతో బాగుండడం అనేది అలాగే ఈ యొక్క పుణ్యబలం పెరగడం అనేది కూడా జరుగుతుంది